నమస్తే పాల్ గారు. నమస్తే అండి. ఎలా ఉన్నారు? ఎక్సలెంట్. అది ఉంటారు, ఎప్పుడు ఎక్సలెంట్గా ఉంటారు. కానీ బహుపాత్రాభినయం చేస్తున్నారేంటి? మధ్య ఒకసేపు అసలు మీకు వచ్చిన పేరేమో ఎవాంజలిస్ట్గా, మత ప్రబోధకుడిగా, ఓకే, తర్వాత శాంతిదూత, ఇప్పుడేమో రాజకీయ నాయకుడు. ఈ మూడిట్లో ఏదంటే ఇష్టం మీకు? దేనికి దేనిలోకి సెటిల్ అవుతారు ఇక ముందు ముందు? బై గాడ్స్ గ్రేస్ నేను 8 ఫీల్డ్లో ప్రపంచంలో నెంబర్ 1 అయ్యానండి. అది దేవుని కృప. సచిన్ టెండూల్కర్ క్రికెట్లో ఎలాగో, టైగర్ వుడ్స్ గల్ఫ్లో ఎలాగో, మైకల్ జార్డన్ బాస్కెట్బాల్లో ఎలాగో, నేను ఒక 8 ఫీల్డ్లో 1997 అక్టోబర్కి నెంబర్ 1 అవ్వడం జరిగింది. ఎవాంజలిస్ట్ అన్నది ఒక 3 కోట్ల సువార్తికులు ఉంటారు, అందులో వరల్డ్స్ మోస్ట్ పాపులర్ ఎవాంజలిస్ట్ అయ్యాను. అంతకంటే ముందు నేను ఒక పీస్ మేకర్గా 40 సంవత్సరాల ప్రపంచాల్లో యుద్ధాలు ఆపడంలో నెంబర్ 1 అయ్యాను, బై గాడ్స్ గ్రేస్. అది కరెక్టే. హైయెస్ట్ పెయిడ్ స్పీకర్గా 97కే నేను నెంబర్ 1 అయ్యాను. 97 వరకు మీది చాలా ఉచ్చ దశలో ఉండింది మీ జీవితం. 97 తర్వాత నుంచి కొంచెం తగ్గుతూ వచ్చింది. 2004 తర్వాత మీ పతనం మొదలైంది. అవునా? 100% మీరు రాంగ్. ఎందుకు? 97 నా కొడుకు పుట్టాడు, జూలై 10. అవును, అప్పటి నుంచే నేను హై ప్రథమ స్థాయికి వెళ్ళాను. మీరు రైజ్ అలా వచ్చింది. యాక్చువల్గా మీరు ఇప్పుడు మీరు బ్యాక్గ్రౌండ్కి వస్తే, మీది విజయనగరమేనా నెల్లిమర? విశాఖపట్నం దగ్గర చిట్టివలస. చిట్టివలస విజయనగరం దగ్గర సారిపల్లి, తల్లిదండ్రులు పుట్టారు. కేసీఆర్ గారి కుటుంబం ఎక్కడో మేము అక్కడి నుంచి వచ్చాము. సరే, పోనీ కేసీఆర్ కుటుంబం అక్కడ అంటే ఇప్పుడు తంతారు. ఆల్రెడీ సత్యం అది, ఆయన కుటుంబం విజయనగరం, మా కుటుంబం విజయనగరం. ప్రజలు సత్యం తెలుసుకోవాలి. అది అక్కడ మొదలైంది మీరు, మీ జన్మస్థలం అది. ఆ తర్వాత 10th క్లాస్ 2-3 సార్లు ఫెయిల్ అయ్యారు. రెండు సార్లు తర్వాత ఎక్కడో చిన్న ఎంప్లాయ్మెంట్ దొరకలేదు. అదే జూట్ మిల్ లేదో, జూట్ మిల్లో ట్రై చేశాను, అది కూడా దొరకలేదు. తర్వాత యు గాట్ కన్వర్టెడ్ ఇంటూ క్రిస్టియానిటీ? లేదు, నేను చిన్నప్పుడే ఫాదర్ ప్రభుని తెలుసుకున్నారు. ఓకే, నేను ఎప్పుడు కన్వర్ట్ అవ్వలేదు. హిందూ బోర్న్ ఫాలోవర్ ఆఫ్ జీసస్ అని 40 ఇయర్స్ నుంచే అదే చెప్తాను ప్రపంచం అంతా. సరే, ఇప్పుడు హిందూ బోర్న్ గానే ఉన్నారు, బట్ యు ప్రీచ్ క్రిస్టియానిటీ? నో, రాంగ్. ఐ ప్రీచ్ క్రైస్ట్ క్రూసిఫైడ్ టు ద వరల్డ్. కన్వర్షన్ చేయను, రిలిజన్ ప్రీచ్ చేయను. అందుకనే 7 జగద్గురు స్వామి శంకరాచార్య కూడా ప్రతి సంవత్సరం నా సమిట్కి, మీటింగ్స్కి అటెండ్ అవుతారు. 4 పీఠాల్లో 2 పీఠాలు. కన్వర్షన్ చేయరు, బాగానే ఉంది, కానీ కన్వర్షన్ చేసేవాళ్ళకే కదా ఇప్పుడు రోజులు. అందుకే కదా మిమ్మల్ని పక్క దోషి ఉంటారు తెలుగు రాష్ట్రాల్లో. లేదు, నన్ను ఎవ్వరు పక్క తోయలేదు. ఈరోజు 100,000 పాస్టర్స్ ఉన్నారు. ఒక్క పాస్టర్ అయినా నాకు విరుద్ధంగా ఇంతవరకు మాట్లాడారా? ఒక్కరు. మన తెలుగు రాష్ట్రాల్లో 100,000 మంది, ఇండియాలో 10 లక్షల మంది. ఎందుకు? ఈరోజు బిషప్లందరూ చూసారా, అక్కడ మీటింగ్ పెట్టనివ్వకపోయినా ఆఫీస్కి వచ్చేసారు. 250 లీడర్స్, ఒక్కొక్క ఆర్గనైజేషన్కి 100 చర్చలు ఉన్నవారు, 8,000 చర్చెస్ ఉన్నవారు నిన్న కాక మొన్న మన మీటింగ్కి వచ్చారు. ఇప్పుడు అంటే హైదరాబాద్ సికింద్రాబాద్ నుండి ఒక దశలో, నాకు తెలిసిన దశలోనే కే పాల్ని కలవటం కోసం ఈ చారిటీ సిటీ మెదక్ జిల్లాలో ఉన్నది, అక్కడ వెయిటింగ్ చేస్తూ ఉండేవాళ్ళు కదా పొలిటీషియన్స్ కూడా. ఇప్పుడు ఇంకెక్కువ వెయిట్ చేస్తున్నారు. సరే, ఇప్పుడు మీరు వెయిట్ చేస్తున్నారంటారు, మేమేమో అంత సీన్ లేదులే అని మేమంటాం. అది అది వద్దు, దాని రోజులకి వెళ్ళొద్దు. ఒకప్పుడు ఇంపార్టెంట్ లీడర్లు అందరూ వెయిట్ చేసేవాళ్ళు, నంబర్ 1 మీ బ్లెస్సింగ్స్ కోసం, ఎందుకంటే క్రిస్టియన్స్ ఓట్ల కోసం కానీ ఏదైనా కానీ. 2, మీ చారిటీ కోసం, పొలిటికల్ ఫండింగ్. అవునా కాదా? అంతవరకు చెప్పండి, అవునా కాదా? కాదు, కాదు. 50% కరెక్ట్. ఇప్పుడు మీరు అడిగిన ప్రశ్నకు నేను ఎస్ అనిస్తే అది అబద్ధికుడిని అవుతాను. నేనేమంటాను, మీరు ప్రపంచంలో నేను ఒక్కడనే బిల్ ఒరాయిలి, వరల్డ్ నెంబర్ 1 యాంకర్, 28 సంవత్సరాలు, 11 సార్లు ఇంటర్వ్యూ చేశాడు, ఎప్పుడు ఇది చెయ్యొద్దన్ను ఎంతవారైనా. ఇప్పుడు టక్కర్ కాల్సన్, షాన్ హ్యానడీ, మీకు 3 తెలుసు, 3 నన్ను ఇంటర్వ్యూ చేశాను. నేనేంటంటే, మీరు ఆ క్యాడ్రోలు దేశంలో ఓనరు, క్యాడర్, మీరు ఏదైనా ప్రశ్నలు అడగండి, కానీ ప్రశ్న చిన్నదొంటుంది, జవాబు పెద్దదొంటుంది, అంతే కదా. నాకు జవాబుకి టైం ఇస్తే మీరు ప్రతి ఒక్కరూ ఈ ఇంటర్వ్యూ చూడడమే కాకుండా 100 మందికి 1000 మందికి ఫార్వర్డ్ చేయండి. ప్రతి ఒక్కరూ సత్యాన్ని తెలుసుకోవాలి, ఎందుకంటే చాలా అపార్థాలు కొంతమంది మీడియా వారు సృష్టిస్తున్నారు. అంటే కొంచెం అపార్థం ఉన్న ఈ ప్రశ్నలకి నేను సూటిగా జవాబు చెప్పడానికి